టీడీపీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నట్ట టీడీపీకి గుడ్ బై చెప్పినట్ట ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు అయితే తెలుగుదేశం పార్టీకి కూడా ఇదే అయోమయం ఉంది అనేది ఇప్పటికే గంటా శ్రీనివాసరావు గారి మీద విశాఖకు చెందిన కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారంట ఎందుకంటే విశాఖ ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ ఎమ్మెల్యేలుగా టీడీపీకి ఒక గట్టి క్యాడర్ ఉంది ఎందుకంటే వాళ్ళని గెలుచుకోవడంతో పాటు రేపు రెండు వేల మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుచుకోవడం తమకు అక్కడ సత్తా ఉందని చూపించుకుంది అయితే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ నలభై డివిజన్లే గెలుచుకుంది చంద్రబాబు లోకేష్ ప్రచారానికి వచ్చిన ఫలితం అంటే ఒక రకంగా ఆశించిన ఫలితం రాలేదు అంటే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుపోవడమే ప్రధాన కారణం అనేది ఇక్కడ టీడీపీ భావిస్తున్న పరిస్థితి ఎందుకంటే అప్పటికే ముందే ఆయన స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన రాజీనామా చేసిన విషయం ఆ రాజీనామా ఆమోదించారా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు రాజీనామా అయితే పంపించారు కాకపోతే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్గా ప్రచారం చేయాలి టీడీపీని గెలిపించడానికి కృషి చేయాలి కానీ అదేమీ ఆయన చేయలేకపోవడం టీడీపీ ఓటమి పాలవడం ఇక్కడ ప్రధానంగా గంటా శ్రీనివాసరావు గారు ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు అనేదే ప్రధానంగా వినిపిస్తుంది గంటా పైన సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత అవుతుంది ఆయన వల్లే విశాఖలో టీడీపీ నష్టపోయింది ఇమీడియట్గా ఆయన పార్టీ నుంచి బయటకు పంపించాలి అనే డిమాండ్ కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంచారంట కొంతమంది తెలుగు తమ్ముళ్ళు సో ఇటువంటి నేపథ్యంలో గంటా గారు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోనే మెజార్టీ డివిజన్లు కోల్పోయాము అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది టీ టీడీపీ నేతలకి కార్పొరేషన్లో ఓటమి పాలు కావడానికి పూర్తిగా గంటా శ్రీనివాసరావు గారిని బాధ్యుల్ని చేసేసి అక్కడ ఉన్న తెలుగు తమ్ముళ్ళందరూ ఆయన్ని బయటికి పంపించేయాలి ఇమీడియట్గా సాగనంపకపోతే గనక పార్టీ పరిస్థితి విశాఖలో మరింత దిగజారిపోతుంది అనేది తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేశారంట నారా చంద్రబాబు నాయుడు గారి ముందు మరి ఆయన్ని సాగనంపే పని మొదలయ్యింది అనేది టీడీపీలో వినిపిస్తున్న కొన్ని గుసగుసలు అది ఎంతవరకు వాస్తవం నిజంగా ఆయన్ని టీడీపీ సస్పెండ్ చేస్తుందా టీడీపీ సస్పెండ్ చేస్తే పరిస్థితి ఏంటి నిజంగా ఆయన సస్పెండ్ చేస్తే మరి మిగిలిన వాళ్ళు కూడా చేయాలి కదా ఇవన్నీ జరిగే పనులేనా వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి